విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గొట్లం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో గొట్లం జాతీయ రహదారిలో డివైడర్ను ప్రమాదవశాత్తు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ వాసిరెడ్డి సింగిబాబు, ప్రయాణికురాలు పల్లి సన్యాసమ్మ తీవ్రంగా గాయపడ్డారు. పెదకాద గ్రామానికి చెందిన వలస కూలీలు ఆటోలో విశాఖపట్నం వెళ్తుండగా మార్గ మధ్యంలో గొట్లం హైవే రోడ్లో డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న బొండపల్లి పోలీసులు వెంకటేశ్వరరావు, శివకుమార్, మహిళా పోలీస్ జాహ్నవి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే ప్రమాద సమాచారం అందుకున్న అరబిందో, ఏఈఎంఎస్, 108 వాహన సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం వారిద్దరినీ అదే వాహనాల్లో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. బొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరు ఎవరు రండి.